నమస్తే వెల్కమ్ టు యోజో టీవీ లాల్కృష్ణ అద్వాని గౌరవం భక్తి వినయం సంప్రదాయం మారుపేరు ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు ఈఎన్నే దేవుడిలా కొలుస్తారు వాజ్పేయి తర్వాత బీజేపీలో అద్వానికి అంత సముచిత గౌరవం లభించింది ఆయన నిబద్ధత అంకిత భావంతో పాటు వేలెత్తి చూపలేని కటౌట్ ఆయనది అలాంటి అద్వానికి తొంభై ఏడేళ్ల వయస్సులో భారతరత్న వహించింది ఈ నేపథ్యంలో జర్నలిస్టు నుంచి దేశాన్ని శాసించే ప్రధాని వరకు ఎలా ఎదిగారు అనేది అద్వాని రియల్ స్టోరీలో తెలుసుకుందాం లాల్ కృష్ణ అద్వాణి భారతీయ జనతా పార్టీకి బలమైన నాయకుడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఇప్పటి పాకిస్తాన్ సింధ్ ప్రాంతంలోని కరాచి పట్టణంలో అద్వాణి జన్మించారు ఆయనది మొదటి నుంచి సంపన్న వ్యాపార కుటుంబం తన తండ్రి పేరు కిషన్ చంద్ అద్వాణి తల్లి పేరు జియానీ దేవి అతని తండ్రి వృత్తిరీత్యా పారిశ్రామికవేత్త కరాచిలోని సెంట్ ప్యాట్రిక్స్ హై స్కూల్ నుండి తన ప్రారంభ విద్యను అభ్యసించారు అద్వాని ఆ తర్వాత హైదరాబాద్లోని సింధ్లోని డీజీ నేషనల్ స్కూల్లో చేరారు దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం పాకిస్తాన్ ను వదిలి ముంబైలో స్థిరపడింది ఇక్కడ ఈ బొంబాయి విశ్వవిద్యాలయంలో లా కళాశాల నుండి న్యాయశాస్త్రం అభ్యసించారు అద్వాని భార్య పేరు కమలా అద్వాని ఆయన కొడుకు జయంత్ అద్వాని కూతురు ప్రతిభ అద్వాని అయితే ఎందుకో తెలీదు ఆయనకు చిన్ననాటి నుంచే సంఘ్ సిద్ధాంతాలంటే ప్రాణం పదిహేనేళ్ళ వయస్సులోనే ఆర్ఎస్ఎస్లోకి ప్రవేశించిన అద్వానీ దేశ విభజన సమయంలో భారత్కు ఆయన కుటుంబం వలస వచ్చింది తర్వాత భారతీయ జనసంఘ్లో చేరి రాజకీయాల రుచిని చూశారు ఇక అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రయాణం మొన్నటి వరకు అలు పెరగకుండా సాగింది పంతొమ్మిది వందల నలభై రెండులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరి స్వాతంత్ర పోరాటంలో తనవంతు కృషి చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి భారత్ పాకిస్తాన్ల విభజన తర్వాత సింధు నుంచి కుటుంబంతో సహా ఢిల్లీకి వచ్చారు ఇక్కడ అతను మొదట జనసంఘ్లో చేరారు ఎమర్జెన్సీ తర్వాత భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యులు అయ్యారు జూన్ రెండు వేల రెండు నుండి మే రెండు వేల నాలుగు వరకు మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి ప్రభుత్వ హయాంలో ఆయన దేశానికి ఉప ప్రధాన మంత్రిగా ఉన్నారు దీనికి ముందు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు మధ్య బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ ఆలయన్స్లో హోం మంత్రిగా పనిచేశారు భారతీయ జనతా పార్టీకి పునాది వేసిన వారిలో ఆయన కూడా ఒకరు పదవ పద్నాలుగవ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను చాలా చక్కగా పోషించారు రెండు వేల పదిహేనులో భారతదేశం రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ను అందుకున్నారు అయితే అద్వానీ అంతకుముందు రాజస్థాన్ నుంచి ఢిల్లీకి వెళ్లిన వెంటనే రాజేంద్ర ప్రసాద్ రోడ్డులోని ముప్పైలోని వాజ్పేయి నివాసానికి వెళ్ళారు దాదాపు మూడు సంవత్సరాల పాటు ఢిల్లీలో బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసిన తర్వాత ఆర్గనైజర్ అనే వీక్షి జర్నల్లో చేరడం ద్వారా జర్నలిస్టుగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు అతను పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఆర్గనైజర్ మ్యాగజైన్ లో అసిస్టెంట్ ఎడిటర్ గా చేరాడు బీజేపీకి సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా పనిచేశాడు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల మధ్య బీజేపీని దేశంలోని ప్రధాన రాజకీయ జాతీయ పార్టీలలో ఒకటిగా మార్చడంలో అద్వానీ కీలక పాత్రను పోషించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు లోక్సభ ఎన్నికల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రెండు స్థానాలతో గెలిస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పార్టీ ఎనభై ముప్పై ఆరు సీటు గెలుచుకునేంతగా ఆయన చేసిన కృషి మరవలేనిది ఆ పార్టీ పంతొమ్మిది వందల తొంభై రెండులో నూట ఇరవై ఒకటి సీట్లు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నూట అరవై ఒకటి సీట్లు గెలుచుకుంది రామ మందిర ఉద్యమంలో కూడా అద్వాని పాత్ర కీలకం అని చెప్పాలి తొలుత పంతొమ్మిది వందల తొంభైలో అద్వాని గుజరాత్ లోని సోమనాథ్ నుంచి ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరమైన అయోధ్య వరకు రామరథయాత్ర చేపట్టారు రామ జన్మభూమి ఉద్యమంలో స్వచ్ఛంద సేవకులను సమీకరించేందుకు ఈ యాత్ర దోహదపడింది దేశవ్యాప్తంగా రామమందిర ఉద్యమాన్ని ప్రారంభించింది ఆయనే రెండు వేల పంతొమ్మిదిలో రాముని నిర్మాణానికి సుప్రీంకోర్టు ఆ తర్వాత అదే నిర్మాణం ప్రారంభమైంది ఈ ఏడాది జనవరి ఇరవై రెండున రామ మందిరాన్ని ప్రారంభించారు దేశం కోసం ఆలోచించే అద్వానికి తొంభై ఏడేళ్ల వయస్సులో భారతరత్న పురస్కారం లభించడం నిజంగా సముచితమన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి లాల్ కృష్ణ అద్వాని నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుందాం